ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆధారాలను ధ్వంసం చేసేందుకు 10 ఫోన్లను మార్చిన కవిత. కవిత ఒకరి కాదు, దాదాపు 36 మంది ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినటువంటి 36 మంది దాదాపుగా 170 ఫోన్లను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఆ 170 ఫోన్ల కాస్ట్ వచ్చేసి దాదాపు 1.38 క్రోర్స్ అని చెప్పేసి కూడా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొని జరిగింది. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇది రిమాండ్ రిపోర్ట్ అయితే ఇది, దీనికి సంబంధించి చాలా చాలా కూలంకషమైనటువంటి విషయాలు కూడా మొత్తం ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉండడం జరిగింది. దానిలో అవన్నీ వాటి జోలికి మనం పోవట్లేదు. కేవలం ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళకు దానికి సంబంధించినటువంటి మొబైల్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి చేశారని చెప్పేసి ఒక్కసారి మనం వాటిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో ఇక్కడ నుంచి మొదలుపెట్టుకుంటే ఇది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, దీనిలో ఆధారాలను ధ్వంసం చేసేందుకు దాదాపు ఒక్కొక్కరు కొన్ని ఫోన్లను మార్చడం కావచ్చు, ఆ ఫోన్లు ఎక్కడనే దొరకకపోవడం కావచ్చు, మొబైల్స్ నెంబర్స్ మార్చడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిలో ఆగస్టులో వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో మనీష్ సిసోడియా ఎవరైతే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో ఆయనే ఏవన్గా ఉండడం జరిగింది. సో అతను మొన్న సిబిఐ కావచ్చు, ఈడీ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో వాళ్ళ పేరు లేకపోవడంతో కొన్ని అనుమానాలు అయితే కలిగినాయి. కానీ ప్రస్తుతం అమిత్ అరోరా సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఇగో మనీష్ సిసోడియా పేరు ఫస్ట్ పొజిషన్లో ఉంది. దానికి సంబంధించినటువంటి ఆయన వాడిన సెల్ ఫోన్ నెంబర్స్తో పాటు ఇగో ఇవన్నీ కూడా ఐఎంఏ నెంబర్స్ అన్నట్టు, ఎప్పుడెప్పుడు మార్చిండు ఏంటి అనేటువంటి పూర్తి డేటాని దాదాపు ఆయన 1, 2, 3 ఫోన్లను మార్చడం జరిగింది. 3 ఫోన్లు ఈ ఎప్పటి నుంచి అంటే 14/10/2021 నుంచి దాదాపు ఆగస్టు 2022 వరకు కూడా ఆయన 3 మొబైల్ నెంబర్స్ మార్చడం జరిగింది. ఇది సేమ్ 3 మొబైల్ నెంబర్స్ మార్చడం జరిగింది. దాదాపు 3, 3, 6, 7, 7, 14 మొబైల్స్ను ఆయన 1 ఇయర్ లోపలనే 14 మొబైల్స్ను మార్చడం జరిగింది. అదేవిధంగా కైలాష్ గెహ్లాట్ ఈయన ఎవరే అంటే ఇంకొక ఢిల్లీకి సంబంధించినటువంటి ఇంకొక క్యాబినెట్ మినిస్టర్ కైలాష్ గెహ్లాట్కు కేటాయించినటువంటి మినిస్టర్ క్వార్టర్స్లోనే ఈ ఎవరైతే మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి క్లోజ్ ఎయిడ్ విజయ్ నాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ కైలాష్ గెహ్లాట్కు సంబంధించినటువంటి కేటాయించినటువంటి మినిస్టర్ ఇండ్లలో విజయ్ నాయర్ ఉండేవాడని చెప్పేసి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనడం జరిగింది. ఆయన కూడా దాదాపు ఒకటే సెల్ నెంబర్తో 3 ఫోన్లు మార్చడం జరిగింది. ఇది కూడా 1 ఇయర్ లోపు గ్యాప్లోనే. ఇగో సన్నీ మర్వా, కుల్విందర్ మర్వా, విజయ్ నాయర్ అనేటువంటి వ్యక్తి ఈ ఢిల్లీ హోల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి నిందితుడు. ఈయననే సౌత్ గ్రూప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నట్టు, ఏది మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి ముడుపులు ఈయనే విజయ్ నాయర్ అందుకున్నట్టు కూడా ఈడీ పలు సందర్భాల్లో పేర్కొనడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయలు అసలు లిక్విడ్ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటిది, ముఖ్యంగా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఇంకా మిగతా చోట్ల నుంచి ఎన్ని వచ్చి ఉంటాయి అనేటువంటి అనుమానాలు కూడా ఈడీ వ్యక్తం చేసింది. ఆయనే దాదాపుగా ఎన్ని అంటే చూడండి, ఒకసారి 1 మొబైల్ నెంబర్, 2 మొబైల్ నెంబర్లు కలిపి దాదాపు 7 ఫోన్లను మార్చడం జరిగింది. అదేవిధంగా బృందాపాల్ సింగ్, అమన్ దాల్, సమీర్ మహేంద్రు కూడా ఈజ్ ఏ ఒక వ్యాపారి, లిక్కర్ డిస్ట్రిబ్యూటర్. ఈయన కూడా చాలా కీలకమైనటువంటి నిందితుడు. మొట్టమొదట ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొట్టమొదట అరెస్ట్ అయినటువంటి వ్యక్తి సమీర్ మహేంద్రు. ఈయన కూడా దాదాపు 4 ఫోన్లను మార్చడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫోన్ల ద్వారానే కొంత ఈడీ కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తూ ఉంది. నితిన్ కపూర్, గీతికా మహేంద్రు, విభుతా శర్మ, వినోద్ చౌహాన్, ఇగో అమిత్ అరోరా అనేటువంటి వ్యక్తి ఈ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఇది. ఈయన ద్వారా కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈయనకు సంబంధించినటువంటి ఢిల్లీలోని గుర్గాంలో బుడ్డి అనేటువంటి ఒక సంస్థ, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో, వ్యాపార సంస్థ ఏదో, ఈయన కూడా లిక్కర్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈయన ద్వారా దాదాపు 1, 2, 3 మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం జరిగింది. 5, 6, 7, 8, 9, 3 మొబైల్ నెంబర్స్తో పాటు 9 ఫోన్లను చేంజ్ చేయడం జరిగింది దాదాపు 1 ఇయర్ కాలంలోనే. సో ఈయనకు సంబంధించిన రిపోర్ట్లో ఈ విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా సాహిల్ అరోరా, సుజన్ రెడ్డి, ఈయనే సూదిని సృజన్ రెడ్డి అని అనుకుంటా, ఈయన రేవంత్ రెడ్డి బామ్మర్ది. అదేవిధంగా కవితకు బిజినెస్ పార్ట్నర్ అని చెప్తూ ఉంటారు. ఆయనకు సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించిన వ్యాపార సంబంధాలను కూడా గతంలోనే కాలోజిటివ్ వేదికగా చాలా సందర్భాల్లో మేము కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆయన కూడా ఒక నెంబర్ అయితే ఆ నెంబర్ తోటి దాదాపు 3 నెంబర్లు చేంజ్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది. అదేవిధంగా దీప్ మల్హోత్రా,
రాజేందర్ చాదా, అర్పణ్ సూద్, దీపికా చాదా, దీపా చాదా, రిషి బలి, దినేష్ అరోరా. ఎస్, ఇందులో క్లియర్గా ఈ దినేష్ అరోరా ఎవరైతే ఉన్నారో ఈయననే అసలు ఇంకొక ఈ లిక్కర్ స్కామ్లో చాలా విషయాలు బయటికి రావడానికి కారణము దినేష్ అరోరా. ఈయన కూడా ఒక వ్యాపారవేత్త, ఢిల్లీకి సంబంధించిన వ్యాపారవేత్త. సమీర్ మహేంద్రుకు సంబంధించినటువంటి అకౌంట్ నుంచి దినేష్ అరోరాకు సంబంధించినటువంటి ఒక కంపెనీ రాధా ఇండస్ట్రీస్ కంపెనీకి దాదాపు 1 కోటి రూపాయలు ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినట్టు. సో దాంతో బయటపడ్డ విషయాలతోటి ఎలాగో అడ్డంగా దొరికిపోయినా కాబట్టి నన్ను ఎలాగో బుక్ చేస్తారనే ఉద్దేశంతో దినేష్ అరోరా ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారిండు. అప్రూవర్గా మారిన తర్వాతనే వేగంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వేగంగా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, వేగంగా తమ అడుగులను వేసి దీనికి సంబంధించిన పలువురిని అరెస్ట్ చేయడం కావచ్చు, లేదంటే రెండు ఛార్జ్షీట్లను చేర్చడం, రెండు ఛార్జ్ ఈడీ ఒక ఛార్జ్షీటు, అదేవిధంగా సిబిఐ ఒక ఛార్జ్షీటు వేయడం జరిగింది. సో ఈయన కీలకమైనటువంటి వ్యక్తి అన్నట్టు. ఈయన కూడా దాదాపు 3 ఫోన్లను చేంజ్ చేయడం జరిగింది ఒకటే నెంబర్తోటి. అదేవిధంగా దీపేందర్ షెహ్రావత్, అరుణ్ పిల్లై. ఎస్, మనము తెలుగు రాష్ట్రాల్లో అరుణ్ పిల్లై గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇటు సౌత్ గ్రూప్కి, అటు ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఆ గ్రూప్ ఏవైతే విజయనాయర్ కావచ్చు, లేదంటే మనీష్ సిస్టర్ సంబంధించిన గ్రూప్కి మధ్య వారధిగా వ్యవహరించినట్టు కూడా ఈయననే మధ్యవర్తిగా వ్యవహరించని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈజ్ ఆల్సో ఏ క్లోజ్ ఎయిడ్ టు కవిత. కవితకు చాలా వెరీ క్లోజ్, వీళ్ళందరూ కలిసి చాలా క్లోజ్గా వ్యవహరిస్తారు, వీళ్ళందరికీ వ్యాపార సంబంధాలు లేని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈయనే దాదాపు 5 మొబైల్ చేంజ్ అయింది ఒకటే నెంబర్తోటి. సో ఈయన కూడా చాలా కీలకమైనటువంటి నిందితుడు అని చెప్పచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలకు. అర్జున్ పాండే, వైదంత్ చాదా, వైభవ్ కుమార్, ఈయన కూడా వన్ ఆఫ్ ది కీరోల్, ఎందుకంటే ఈజ్ అ పిఏ టు సీఎం ఆఫ్ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్. ఈయన కూడా 4 మొబైల్ చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంటే ఈయన పేరు చేర్చడం ద్వారా ఇప్పటిదాకా ఢిల్లీ డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి మనీష్ సిసోడియా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కానీ ఈయన పేరు చేర్చడంతో కొంత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నాడేమో అటువంటి అనుమానాలు కూడా బయటపడుతున్నాయి. సో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆయన చుట్టూ కూడా ఉచ్చుబీయిస్తుందేమో అన్నటువంటి పలు అనుమానాలు కూడా తావిస్తున్నాయి ఈ విషయాలన్నీ ఈయన పేరు ఉంటే. నెక్స్ట్ ఉమేష్ పరశర్. ఎస్, అభిషేక్ బోయిన్పల్లి, ఈయనే దాదాపు నెలన్నరకు పైగా తిహార్ జైల్లో ఉంటున్నాడు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి. ఈయన కూడా ఒక నెంబర్తోటి దాదాపు 5 మొబైల్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈయన ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసినప్పటికీ కూడా బెయిల్ రాకుండా కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ 6 క్యాండిడేట్లు జైల్లో ఉంటే దాదాపు 1.5 మంత్ నుంచి ఆయన తిహార్ జైల్లో ఉంటున్నాడు. ఒకసారి ఈడీ నుంచి ఊరట లభిస్తే సిబిఐ, సిబిఐ నుంచి ఊరట లభిస్తే ఈడీ, ఇట్లా ఆయనను బయటికి వెళ్తే ఆధారాలన్నింటినీ కూడా దాదాపు వాటన్నింటిని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈడీ సిబిఐ కలిసి ఈ అభిషేక్ బోయిన్పల్లినైతే మొత్తానికి 1.5 మంత్గా ఢిల్లీ తిహార్ జైల్లో ఉంచుతున్నట్టు అయితే మనకు అర్థమవుతా ఉంది. ఈయన కూడా వెరీ క్లోజ్ టు కల్వకుంట్ల కవిత. నెక్స్ట్ బుచ్చిబాబు గోరంట్ల ఈయనే మొత్తం హోల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సినారియోలో బుచ్చిబాబు గోరంట్ల అనేటువంటి వ్యక్తి మొత్తానికి అయితే ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, వాటిని ఎట్లా ట్యాక్స్లకు కానీ మిగతా విషయాలకు కావచ్చు మొత్తాన్ని కూడా బుచ్చిబాబు గోరంట్ల అనేటువంటి వ్యక్తి ఈ ట్యాక్స్ కన్సల్టెంట్. ఈయనే ఎవరికి అంటే అభిషేక్ బోయిన్పల్లికి, అదే ముఖ్యంగా కవితకి, అదేవిధంగా సంతోష్ రావుకి, గతంలో కేటీఆర్ కూడా ట్యాక్స్ కన్సల్టెంట్గా సీఏగా వ్యవహరించాడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. బుచ్చిబాబును ఎంక్వైరీ చేసి చాలా సార్లు ఇప్పటికే ఆయన ఇంట్లో సోదాల్లో వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీకి కూడా పలుమార్లు పిలిపించి ఈడీ సిబిఐ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటూ తెలుస్తూ ఉంది. ఈయన ఇచ్చేటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా చాలా రకాలైనటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. ఈయన కూడా ఇందులో డైరెక్ట్ ఆయన ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ కూడా ఈ జరిగేటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్ కావచ్చు, కంపెనీ పేర్లకు సంబంధించిన డైరెక్టర్ల మార్పు కావచ్చు, ప్రతి విషయంలో కూడా అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పలుమార్లు వీళ్ళు దాదాపు 10 మార్లు వీళ్ళు ఢిల్లీకి ప్రైవేట్ జెట్ ఫ్లైట్లో పోవడం జరిగింది. దానిలో పెద్ద ఎత్తున అమౌంట్స్ కూడా తీసుకెళ్లారని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో స్పైస్ జెట్ అని చెప్పేసి ఒక కంపెనీ అయితే ఉంది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇందులో విచారిస్తాను కనికారెడ్డిని. నెక్స్ట్ ఈయన శరత్ రెడ్డి, ఇప్పటిదాకా మనం చెప్పినాక ప్రైవేట్ జెట్ సంబంధించిన శరత్ రెడ్డి, ప్రైవేట్ జెట్ కాకుండా ఈయనకు లిక్కర్ స్కామ్లో ఏపీ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయ్యాడు. ఏది మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు శరత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఈయనే
కూడా గత కొన్ని రోజులుగా దాదాపు 20-25 రోజులుగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం జరిగింది. ఈయనే కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఎందుకంటే లిక్కర్ స్కామే కాకుండా ఈ వీళ్ళకు సంబంధించిన జెట్ సెట్ గో అనేటువంటి ఒక కంపెనీ, ఫ్లైట్ జెట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ జెట్లో వీళ్ళు హైదరాబాద్ టు ఢిల్లీకి చాలా పలుమార్లు పోవడం, రాకపోకలు రావడం జరిగింది. దానిలో కవిత, శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి, రామచంద్ర పిల్లై ఇలాంటి వ్యక్తులు సౌత్ గ్రూప్ నుంచి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కలిసి హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్, అదేవిధంగా ఆ ప్రైవేట్ జెట్లోనే 100 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ కూడా తీసుకెళ్ళినట్టు కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇది ఈయనకు సంబంధించినటువంటి వైఫ్ ఎవరైతే ఉన్నో కనికారెడ్డి, కనికారెడ్డిని ఒకసారి ఈడీ కూడా విచారించడం జరిగింది. దీనికి సంబంధించి కనికారెడ్డి ఎవరైతే ఉన్నారో, శరత్ రెడ్డి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం ఎవరైతే ఉన్నారో, ఆయన క్లోజ్ ఎయిడ్ ఎవరైతే ఉన్నారో, విజయసాయి రెడ్డికి అల్లుడు వరస అవుతాడు శరత్చంద్రారెడ్డి. అదేవిధంగా అరవిందో గ్రూప్ ఎండి, ఆయన కూడా అనుకోకుండా ఈ స్కామ్లో ఇరుక్కొని ఇప్పుడు ఊచో లెక్క పెడతా ఉన్నాడు. ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి నుంచో రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచో ఈ పేరైతే ఢిల్లీ కసుకొని మారుబోతున్న విషయం కూడా కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత ఈమె చూడండి, మొత్తానికి 6 6+4 10 ఫోన్లు ఆధారాలు దొరకకుండా 10 ఫోన్లు అయితే ధ్వంసం చేసినట్టు, ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేసినట్టు అయితే మనకు అర్థమవుతా ఉంది. అయితే దీనిలో ఒక అనుమానమైనటువంటి విషయం ఏంటంటే, మనకు అనుమానం కలుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ నెంబర్, అదేవిధంగా ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్ కూడా ఈమెది ఉంది. ఆ నెంబర్ పైన కూడా మరి ఎందుకు ఆ నెంబర్కి సంబంధించిన విషయాలు కూడా ఎందుకు వెల్లడించలేనటువంటి కొన్ని అనుమానాలు అయితే మనకు కలుగుతూ ఉన్నాయి. ఈ స్కామ్లో మరి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఇంకో నెంబర్, కీలకమైన నెంబర్ ఉంది. ఆ నెంబర్ సంబంధించినటువంటి ఎన్ని మొబైల్ చేంజెస్ ఏంటి అనే విషయాలు కూడా ఈడీ మెన్షన్ చేయకపోవడంతో కొన్ని పలు అనుమానాలకైతే దారితీస్తూ ఉంది. అసలు అది ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కల్వకుంట్ల కవితకు సంబంధించి అయితే మనకు వస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి మొన్నటికి మొన్న కూడా కొంతమంది మీడియాలో కూడా కవిత అంటే బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్క అయినట్టు అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమె ఛార్జ్షీట్లో ఆమె పేరు లేకపోవడంతో కొంత చర్చ అయితే జరిగింది. సో ఇప్పుడు మరి అనుమానాలు నివృత్తి అయినట్టే అనిపిస్తుంది మనకి. నెక్స్ట్, హరిందర్ పాల్ సింగ్, హర్జీత్ సింగ్, గౌతమ్ ఎం అనేటువంటి వ్యక్తి ఒక మీడియా ఛానల్ సంబంధించినటువంటి ఓనర్, ఇది ఆంధ్రప్రభ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రభ అదేవిధంగా ఒక న్యూస్ ఛానల్ సంబంధించిన, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి ఓనర్, ఈయన కూడా ఈ 5 మొబైల్ నెంబర్ జరిగింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈయన కూడా చాలా కీలకమైన నిందితుడని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా రోహిత్ చంద్రన్. సో ఇది క్లియర్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయాలు ఇవి, అంటే ఏదైతే వాళ్ళు చెప్తున్నారో వాటికి సంబంధించినటువంటి విషయాలు. అయితే దీనిలో ఈ స్కామ్ బయటపెట్టడానికి గల మూల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఎవరైతే ద స్క్రీన్ షాట్స్ ఆఫ్ వాట్సాప్ చాట్స్ డేటెడ్ 31/05/2021 ఆఫ్ శ్రీ మనోజ్ రాయ్ షోయింగ్ దట్ హీ హ్యాస్ రిసీవ్డ్ పాలసీ ఫ్రమ్ 5 సోర్సెస్ యాజ్ బీయింగ్ రీప్రొడ్యూస్డ్ హియర్ అండర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక 5 సోర్సెస్ నుంచి మనోజ్ రాయ్ అనేటువంటి వ్యక్తికి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఒక పాలసీ డాక్యుమెంట్ అవుతుందో, ఈ టెండర్కు నోటిఫికేషన్ రాకముందే కొన్ని రోజుల ముందే ఈ డాక్యుమెంట్ మొత్తం కూడా అందరికీ 5 సోర్సెస్ రావడం జరిగింది. అది అమందల్ అనేటువంటి వ్యక్తి నుంచి, సమీర్ మహేంద్ర అనేటువంటి వ్యక్తి నుంచి, వినయ్ బాబు అనేటువంటి వ్యక్తి నుంచి, అదేవిధంగా అనిల్ సింగ్ డెల్ అనేటువంటి ఒక 5 వ్యక్తుల నుంచి, ఈ కార్తిక్ మహీంద్ర, సో ఈ వ్యక్తుల నుంచి రావడం జరిగింది. సో ఇదంతా కూడా పెద్ద ఎత్తున జరిగింది. సో అక్కడ నుంచి ఎవరైతే మనోజ్ రాయ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి మొత్తంగా ఒక్కొక్కటి రావడం జరిగింది. దీనిలో కీలకంగా 17, ఒకసారి అది కూడా మీకు చూపించడం ప్రయత్నం చేస్తా. మొత్తం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఎవ్రీథింగ్ ఇందులో ఉండడం జరిగింది. దాదాపు ఈ లిక్కర్ పాలసీ ద్వారా ఆల్మోస్ట్ 2,300 కోట్లకు పైగా ఆమ్ ఆద్మీ అంటే ఢిల్లీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున లాస్ జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఈడీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి దాదాపు టోటల్ లాస్ ఆఫ్ 2,873 క్రోర్స్ ఈజ్ డిపిక్టెడ్ ఇన్ పై చార్ట్ ఫ్రమ్ యాజెండ్. అంటే వాళ్ళు అంచనా వేసింది ఈ లిక్కర్ స్కామ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాలు కూడా క్లియర్ కట్ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, ఇక్కడ
A large number of digital services were found to be destroyed, changed by the persons involved, suspected to be involved in this case. At least 36 accused suspects involved in excess scam have destroyed used 170 phones as per EMI analysis given in below. అంటే కింద మనకి ఏదైతే 36 మెంబర్స్ లిస్ట్ ఇచ్చినో వాళ్ళంతా కలిపి దాదాపు 170 ఫోన్లు ఈ 6-7 నెలల కాలంలోనే మార్చినట్టు, ఎందుకంటే ఈ ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేసినట్టు కూడా క్లియర్ కట్గా చెప్తా ఉంది ఈడీ. వీటి 170 ఫోన్ల కాస్ట్ వచ్చేసి దాదాపు 1.38 crores ఉంటుంది అనేటువంటి ఒక అంచనా వేసింది. 1.38 crores అంటే మీరు ఎంతో అర్థం ఈ స్కామ్ అంటే ఓన్లీ ఫోన్ల కాస్టే 1.38 crores అంటే ఈ స్కామ్లో ఎంత పెద్ద ముడుపులు, ఎంత పెద్ద మేర వీళ్ళు సంపాదించుకోవచ్చు, అక్రమ సంపాదించుకోవచ్చు అనే విషయాలు కూడా మనం గమనించవచ్చు. ఓన్లీ ఫోన్ల కాస్టే అంటే అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈ మన ప్రైవేట్ జెట్ కాస్ట్ కావచ్చు, మిగతా విషయాలు అన్నింటిని కూడా చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున అయితే ఈ విషయాన్ని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి విషయాలు ఇప్పటివరకు రావడం జరిగింది. సో ఇక ముందు ఇంకా కొంత వేగంగా మార్పులు అయితే కనబడేటువంటి అవకాశాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ మరికొద్ది రోజుల్లోగానే కవితను, అదేవిధంగా మాగుంట్ల శ్రీనివాసరెడ్డిని కూడా వాళ్ళ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది.